తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కొట్లాడింది సోప్టాపేనని, సకల జనుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అనిబరి సింగరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను చీర్చి బీఆర్ఎస్ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పోలింగుకు 2 రోజుల ముందు రైతు బంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు అవకాశం ఇద్దామని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బీఆర్ఎస్ను ఓడించడం అంటే బీజేపీని ఓడించడమేనన్నారు. రాష్ట్రంలో ఓడిపోతామనే భయంతో బీజేపీ అగ్రనేతలు మంత్రులంతా రాష్ట్రానికి వరుస సభలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకోవాలని, ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. సహకరిస్తామని మేము 118 వాళ్ళకు మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ ఓడించారు సార్. బీఆర్ఎస్ ఓడించడం అంటే బీజేపీ ఓడించడం. బీజేపీకి ఏంటంటే ఇక్కడ 80% ఈ హస్తం గెలితే, చేయి గుట్టి కొట్టే కాంగ్రెస్ గెలితే కేంద్రం మీద ప్రభావం ఉంటుంది. అది ఇలాంటి దృష్టిలో ఇప్పుడు బీఆర్ఎస్ గెలితే మళ్ళా బీజేపీ మద్దతు తప్ప ప్రజాస్వామ్యం నిలబడడం అని మాత్రం చెప్పాల్సింది. అందుకనే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఓటు చేసి గెలిపించాలి. ఎన్నికలకు ప్రచారానికి ఇంకా 2 రోజులే గడుగుతుంది. 28 సాయంత్రంతో ముస్తుంది. పోలింగ్ ఏమో 30 జరిగింది. ఎక్కువకెక్కువ కాంగ్రెస్ ఓటు జించాలి రైతులను ప్రయత్నిస్తుంది. పరోక్షంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంది. బీఆర్ఎస్ కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంది గెలవడానికి. ఆఖరికి ఏదో దళిత మన ఈ రైతు బంధు కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి అనుమతి పొందింది. పోలింగ్ స్టేజ్ పోలింగ్ కంటే 2 రోజుల మొదటి దాకా రైతు బంధు ఇచ్చే పరిస్థితి కమిషన్ ఎన్నికల కమిషన్ అనుమతించిందంటేనే దీని అర్థం కేంద్ర బీజేపీ రాష్ట్ర బీఆర్ఎస్ ఒక ముందుగా ఉండేది అర్థం. అందుకనే ఇది ఇది ఎట్లా ఉందంటే రైతులను మేము రైతు బంధు ఇచ్చాం అంటే పోయినసారి కూడా ఎన్నికల్లో కూడా కేసీఆర్ జిమ్మికి చేపట్ల ఒక జిమ్మికతోటి మళ్ళీ గెటాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వచ్చింది ప్రజలు. 3 సార్లు అధికారంలో కొనసాగింది, ఇచ్చిన హామీలు అమలు చేయలేదనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అసంతృప్తులు వెళ్ళొంగుతూ ఉన్నాయి. 2 టార్లు అయిపోయింది. ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి చూద్దాం అనే వాతావరణం అనేది చాలా చోట్ల కలుపుతాం. నేను అందుకని ప్రజలు కోరుకుంటున్నాను, మాకు మార్పు కావాలి, ప్రజలు కలిసేవాడు కావాలి, ప్రజల మధ్య ఉండే ఉండేవాడు కావాలి అని చర్చ జరుగుతుంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ